వెల్కమ్ టు సాము కిచెన్. థిక్ మ్యాంగో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అండ్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్లోకి మొదటిసారి గారిని వస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. దీనివల్ల నేను ఈ వీడియో చేస్తున్నా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇలా మీరు చేయడం వల్ల మీకు ఎటువంటి డబ్బు ఖర్చు అవుతుంది, ఫ్రీగా చూడొచ్చు. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను ఒక కప్పు మ్యాంగో ప్యూరీ తీసుకున్నాను, అండ్ ఒక 1 కప్పు మిల్క్ తీసుకున్నాను, అండ్ 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. చూడండి, షుగర్ యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మిల్క్ అండ్ మ్యాంగో అనేది కూలింగ్గా తీసుకున్నాను కాబట్టి మనకి ఎక్స్ట్రా ఐస్ క్యూబ్స్ ఏమీ అవసరం లేదు, ఈ కూలింగే సరిపోతుంది. సో ఈ విధంగా నేను స్మూత్గా బ్లెండ్ చేసుకున్నాను. మనకి మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని దీన్ని సర్వింగ్ గ్లాస్లో పోర్ చేస్తున్నాను. మనకి చాలా థిక్గా వస్తుందండి కన్సిస్టెన్సీ. వాటర్ వేయొద్దు, వాటర్ వేస్తే అంత బాగోదు. నెక్స్ట్ నేను గార్నిష్ కోసం ఇక్కడ హార్లిక్స్ తీసుకుంటున్నాను. అండ్ మనకి ఫ్రూట్ స్టాల్స్లో హార్లిక్స్ వేస్తారు కదా, సో నేను అదేవిధంగా కొద్దిగా హార్లిక్స్ వేసాను. తర్వాత నట్స్ వేసుకున్నాను. మీకు ఏ నట్స్ అయితే ఇష్టమైతే అవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం అను జీడిపప్పు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని టూటీ ఫ్రూటీ వేసుకున్నాను. అండ్ ఒక బాదం పెట్టేశాను. అయితే మనకు మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.